కంగనా రాహుల్ గాంధీకి ఇచ్చి పడేసింది. బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే ఇదే అంటారు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎస్పెషల్లీ ప్రియాంక గాంధీ తెలుసుకోవాలి బ్యూటీ విత్ బ్రెయిన్. నేను ఇలా కంగనాని బ్యూటీ విత్ బ్రెయిన్ ఎందుకు అంటున్నా అండ్ ప్రియాంక గాంధీతో ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే, 5 నెలల కింద చెప్పిన కదా ఫ్రెండ్, చిత్రగుప్త దగ్గర చిట్టాలు బాగా పెద్దగా వాడితే 5 నెలల కింద ఒక ర్యాలీ అని అంటే ఒక సభల ప్రియాంక గాంధీ గారు మాట్లాడతారు. ప్రియాంక వాద్రా గాంధీ గారు మాట్లాడతారు. ఏందనంటే, ఆటవీ దశవీ కక్షాకే బచ్చోంకో హమ్ 500 రూపాయ మైనే యా మైనా హై యా సాల్ హై, కరెక్ట్ బోలో నా, ఏక్ సాల్ మే కైసా హోగా, మైనే కు దేనా పడేగా నా. అంటే వాళ్ళ స్క్రిప్ట్ ఏందో వాళ్ళకి తెలియదు, ఎందుకు రాస్తారో తెలియదు. ఆ స్క్రిప్ట్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత అతలకుతలమవుతుందో వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉండదు. తెల్ల పేపర్ మీద బ్లూ ఇంక్ పెన్తో రాస్తారు, రాయంగా నీళ్ళు వచ్చి చదివేస్తారు. రాత్గై బాత్గై కాంగ్రెస్ హీన చరిత్ర ఇక స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ గిసుంటోళ్ళు మనకు 6 గ్యారంటీలు ఇస్తానంటే మనం నమ్మి ఓటేస్తే మన జీవితాలు ఆవిరి కావా అని చెప్పి నేను అడుగుతున్నా. అయితే కంగనా పేరు తీసి నువ్వు ప్రియాంకను మాట్లాడుతున్నావు గిరీష్ అంటే ఈమె మాట్లాడుతుంది ఏంది? ఇప్పుడు కంగనా మాట్లాడింది ఏందనంటే, అతిగా ఆశపడ్డ అమ్మ, అతిగా ఆశపడ్డ అమ్మ అతి ఉత్సాహము అతుత్సాహము ప్రదర్శిస్తున్న కొడుకు రాజకీయాలల్లా బాగుపడలేరు అభయ్. ఇవాళ చెప్తున్నా నేను, మరి రజనీకాంత్ అన్న చెప్పిన డైలాగ్ని కొంచెం మాడిఫై చేసి చెప్తున్నా. అతిగా ఆశపడ్డ అమ్మ, కొడుకు కోసం ఆశపడ్డ అమ్మ, అతి ఉత్సాహము ప్రదర్శించే కొడుకు రాజకీయాలల్లా బాగుపడలే, ఇదే మాట కంగనా ఇంగ్లీష్లో చెప్పింది. ఏందనంటే, సోనియా గాంధీ ఈజ్ అన్ అంబిషియస్ మదర్. అసలు సోనియా గాంధీ గారికి చిత్రగుప్తి మాట ఎన్నోసార్లు చెప్పింది, మా రీల్స్ చూడు రిఫరెన్స్ మీకు దొరుకుతుంది. తారే జమీన్ పర్ సినిమా సోనియా గాంధీకి చూపించేది ఉండే, బచ్చేకు కాబిల్ బనావో కాబిల్ కామ్యాబీ ఖుద్ బాక్యే ఆయి. అసలు యాక్చువల్లీ కంగనా ఏమనన్నదనంటే, మనోడు రాజకీయాలకంటే ఎక్కువ సినిమాకు సెట్ అవుతుండే, సినిమాలలో రాణిస్తుండే, ఒక సూపర్ సూపర్ క్యారెక్టర్ జబర్దస్త్ అవుతుండే, బాలీవుడ్ చరిత్రలో ఇసుంటి హ్యాండ్సమ్ యాక్టర్ దొరుకుతుండే నానియాల చిత్రగుప్త కూడా చెప్తున్నది. రాహుల్ గాంధీ మంచిగుంటాడు టీషర్ట్ వేసుకుంటే, ఏం రాసే మంచిగుంటాడా ఉండడా మళ్ళా మంచిగుంటాడు, ఉరుకుతాడు, రప్ప 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 ఉరుకుతాడు, మహేష్ బాబు ఉరికినట్టు ఇటు ఉరుకుతాడు చూడు అటు ఉరుకుతాడు. అసలు మనం రాజకీయాలలో ఎందుకు తెచ్చినావమ్మా, మీ అతుత్సాహంకి మీ కొడుకును బలి చేసేసినావు, కూసోబెట్టుకొని పక్కకు అమెరికాని కూడా కూసోబెట్టుకొని తారే జమీన్ పర్ సినిమా చూపించుంటే మంచిగుంటుండే రాహుల్ గాంధీకి అని చెప్పి షేర్ని కంగనా మాట్లాడింది. బ్యూటీ విత్ బ్రెయిన్ అని అంటారు. ఎప్పుడు ఏం మాట్లాడాలా, ఎప్పుడు ఏం మాట్లాడాలా, ఇష్టం వచ్చినట్టు పేపర్లు తీసుకొని మాట్లాడేసి ఎలిపాయ్ ఎలిగడ్డ వెటిపాయ్, ఇదే కాంగ్రెస్ హీన చరిత్ర. ఆడికి ఆగుతుందా? ఆడికి ఆగదు. రాహుల్ గాంధీ ఆయన ఆస్తుల వివరణ ఇచ్చిండు వైనాడులో, అది వేసిండు కదా వైనాడులో, ఏమంటారు నామినేషన్ వేసిండు కదా. ఆయన ఆస్తి 2014 నుంచి 2019 ఎక్సెట్రా వరకు చూస్తే అఫిడవిట్లు ఏమిచ్చిందంటే, 5 సంవత్సరాలల్లో ఆయన ఆస్తులు 28% పెరిగినాయి, 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు పెరిగింది 2024 వరకు అని చెప్పి ఆయన నిన్న చెప్పిండు. 2019 నుంచి ఇప్పటిదాకా ఆయన ఇమ్మూవబుల్ అసెట్స్ అంటే ల్యాండ్ ఉండని, బిల్డింగ్స్ ఉండని, ఎక్సెట్రా ఏదైతే ఇమ్మూవబుల్ అసెట్స్ ఉన్నాయో 11.15 కోట్లు, మూవబుల్ అసెట్స్ ఎక్సెట్రా షేర్స్ ఏవైతే ఉంటాయో, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక 4.5 కోట్లు సుమారు అప్రాక్సిమేట్గా. అట్లనే మన మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇదంతా ఒక 3.5 కోట్లు. మూవబుల్ అసెట్స్ వచ్చేసి 9.24 క్రోర్స్ అని చెప్పి చెప్పిండు, అఫిడవిట్లో డిక్లేర్ చేసిండు. అయితే ఇవాళ మనము ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటన్నానంటే ఫ్రెండ్స్, ఈ రాహుల్ గాంధీ అనే కాక, ఇది డేటా, నేను డేటా ప్రజెంట్ చేసుడు మర్చిపోయాను మీకు, ఐమ్ రియలీ సారీ. సో ఆయన మూవబుల్ అసెట్స్, ఇమ్మూవబుల్ అసెట్స్, షేర్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఆయన మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి ఉన్నాయి. అయితే ఆయనకు రెంట్ రూపంలో గింట రూపంలో కూడా మంచి జీతాలే వస్తాయి. అయితే ఇప్పుడు కూడా క్వశ్చన్ ఏందనంటే, రాహుల్ గాంధీకి ఒక క్వశ్చన్ ఏందనంటే,
ఈయన ఏం ఉద్యోగం చేసిండు, ఈయనకు ఒక ఉద్యోగం ఉన్నది అని అంటే ఎంపీ, ఆ ఎంపీకి వచ్చే జీతం. ఇక ఆయనకి ఏదో కిరాయిలు గిరాయిలు ఉంటాయి. అంటే నేను అదే ప్రతిసారి చెప్తున్నా, మీరేమో ఒక ఇంజనీర్ కావాలా, ఒక డాక్టర్ కావాలా, తర్వాత సీఏలు కావాలా, అక్కడక్కడ పోవాలా, మనము పొద్దున లేచి 7:30 8 గంటల 9 గంటలకు ఇంట్లోకైనా పోవాలా, మళ్ళీ 7:30 8 9 గంటలకు రావాలా, మన పిల్లలు పొడుగు ఇట్లా పెరుగుడు చూస్తలేము మనం ఇవాళ రేపు. మనం పోయేటప్పుడు వాళ్ళు పాపం పండుకొని ఉంటారు, లేవ్వరు, ఎందుకంటే పొద్దున్న వెళ్ళిపోతున్నాం కదా 6:30 7 గంటలకు. ఇంటికి ఆఫీస్కైనా వచ్చినాక చూద్దాము అని అంటే పోరలు పండుకొని ఉంటారు, స్కూల్కైనా వచ్చి అలసిపోయి. అలాంటి జిందగీ కొంత మనం అడ్డంగానే చూస్తున్నాం కానీ పొడుగుగా చూస్తలేము. ఇది మన కష్టం. కష్టం సంపాదించి మొత్తం ట్యాక్సులు కట్టి పెడితే ఈయనకి వంచుతా, నేను ఆయనకి వంచుతా, ఈడికి వంచుతా. పేకాటలు వేసినప్పుడు ఇట్లా పేకలు వేస్తారు చూడు, అట్లా వేస్తున్నారు వీళ్ళు పేకలు. ఎందుకు వేస్తున్నారు రాబాయ్ అని అంటే మా కుటుంబ జీవితాలను మేము పెంచి పోషించుకోవాలా. మమ్మల్ని పెంచి పోషించేది ఎవరు? వీళ్ళు దేశాలను ఉద్ధరించిండ్రు, వీళ్ళు దేశాన్ని ఏడదాకా ఉద్ధరించరు కూడా నేను చెప్తా. ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ, ప్రైవేట్ కంపెనీలను పొద్దున లేస్తే లొల్లి పెడతాడు. పెడతాడా? పెట్టడా? పొద్దుగాల లేస్తే లొల్లి పెడతాడు. మళ్ళా అదే కంపెనీ షేర్లు కొంటాడు, బ్లూ చిప్ కంపెనీలలో షేర్లు పెడతాడు. ఎంత పెట్టుకుంటాడు అన్నానంటే, మీ ముంగట పెట్టినా నేను, కోట్ల కోట్ల రూపాయలు షేర్లు కొనుక్కొని పెట్టుకుంటాడు. ఈ షేర్లు ఆయనే పెరిగినాయి అని చెప్తాడు. మళ్ళీ మనకేం చెప్తాడు? ఆ ప్రైవేట్ కంపెనీలకు అమ్మేసిరు, ఈ ప్రైవేట్ కంపెనీలకు అమ్మేసిరు అని అంటాడు. మళ్ళీ షేర్లలో పైసలు పెట్టి మాత్రం బతుకుతాడు. ఏదైనా ఉద్యోగం సోనియా గాంధీ కనిపించలేదా? ఈ దేశం మాకు మస్తు ఇచ్చింది, మా కుటుంబానికి ఎనలేని గౌరవం ఇచ్చింది, ఇక చాలు మా కుటుంబానికి. రాహుల్ గాంధీని నేను సైనికుణ్ణి తయారు చేస్తా, భారత రక్షక బలగాలల్లా. ఒకసారి ఇమాజిన్ చేయండి, రాహుల్ గాంధీ ఎయిర్ ఫోర్స్ డ్రెస్ వేసుకొని ఇట్లా పట్టుకొని రాఫేల్ ముంగట నడుస్తుంటే హౌస్ ద జోష్ అంటే మనమే అంటాం కదా, హై సర్ అని అంటాం కదా. కానొద్దు, తెల్ల షర్ట్ వేసి ఇట్లిట్లు ఇట్లా చూపి అడ్డమైన చెయ్యి చూపించి మనకు చెయ్యి ఇచ్చుడు. రాజకీయాలలో ఉన్నాడు, రాజకీయాలలోనే ఉండాలంట. తలసాని శ్రీనివాస యాదవ్ కొడుకు కూడా అంటాడు కదా, మనమేమో కష్టపడి ట్యాక్సులు కట్టాలా, వీళ్ళేమో ఇమ్యూనిటీ తీసుకుంటారు. ఏడుదాకా ఇమ్యూనిటీ తీసుకుంటారు ఫ్రెండ్స్? వీళ్ళు ఆస్తులు ఎట్లనో పెరుగుతున్నాయి, మన ఆస్తులు ఏం పెరుగుతున్నాయని వెనకకు తీసి అకౌంట్లో చూస్తే నాయా పైసలు ఉండదు. ఆల్మోగులు కూర్చొని ఇంట్లో లెక్కలు రాసుకోవాలి, ఎట్లా సేవ్ చేద్దాం ఈ నెలలా అని. ఇప్పుడు ఈ నెలలో స్కూల్ ఫీజులు వస్తున్నాయి, ఇవి కట్టాలా, అది కట్టాలా. మన ఛానల్ మన లెక్కనే మాట్లాడుతుంది ఫ్రెండ్స్, మన గురించే మాట్లాడుతుంది మన ఛానల్. మంది ఛానళ్ళు పొట్ట గుడుపుకోనికే మాట్లాడతారు, మేము జాతీయవాదాన్ని నిలుపుకోనికే మాట్లాడతాం. ఆల్మోగులు కూర్చొని రాసుకోవాలా. పిల్లలు అంటారు, నానా సమ్మర్ లెటర్న పోదాం నానా. పోదాం బేట, జర్ర కొంచెం కష్టం ఉంది, పోదాం. కాలేజీకి పోయిన కాలేజీలో కూడా మేము ఇంత రెగ్యులర్గా పోయినామో లేదు, చిత్రగుప్తకి అంత రెగ్యులర్గా వస్తున్నాం మీకోసం మన కోసం. బికాస్ వీ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ టు డెలివర్ టుడే, వీ ఫీల్ దాట్. అదే కాక ఇట్లా ఎలక్షన్ కాగానే మళ్ళీ ఎక్కి వెళ్ళిపోతుంది, ఇట్లా ఫ్లైట్ ఎగురుతుంది బ్యాంకాక్కి జిప్ అని. గుడ్ బై గో టు హెవెన్ రాహుల్ గాంధీ, గో టు బ్యాంకాక్, నో మనీ నో హనీ. మనమేమో లెక్కలు కట్టుకోవాలి. నేను ఇదే చెప్తున్నా బ్రదర్, ప్రతిసారి మీకు అదే చెప్తున్నా. ఆ సర్వే గిట్లా చెప్పింది, ఈ సర్వే గిట్లా చెప్పింది, ఈ సర్వే ఎట్లా చెప్పింది. నీ మనస్సాక్షి ఏం చెప్పింది? మన మనసు ఏం చెప్పింది? మన బాధ్యత ఏం నేర్పింది? మన జాతీయ వాదం ఏం నేర్పింది? నీ తల్లిదండ్రుల పెంపకం ఏం నేర్పింది? ఇది ఇలా మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎగ్జిట్ పోల్స్ చెప్తాయి, ఎగ్జిట్ పోల్స్. నిన్న నాకు ఒక మిత్రుడు చెప్తున్నాడు, నాకు ఒక మిత్రుడు నిన్న రాత్రి ఫోన్ చేసుకుంటే చెప్తున్నాడు, గిరీష్ ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి కాదని అంటలేను, ఎస్ చాలా మటుకు కరెక్ట్ కూడా అయినాయి కావని అంటలేను. కొన్ని ఓకల్ మాటలు ఉంటాయి, కొన్ని ఓట్ల పోలరైజేషన్ మాటలు ఉంటాయి. ఈ ఓకల్ అండ్ ఓట్స్ పోలరైజేషన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చేంజ్ ఉంటుంది. మనసులో అగ్గి నింపుకుంటే తెలుస్తుంది, జ్వాలాముఖి పగలేటప్పుడు చాలా సైలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి ఆ జ్వాలాముఖిని ఈసారి బయటికి దిగండి. ఎగ్జిట్ పోల్లకు ధీటుగా మన సర్వేలు 20% 25% కాగిపోతాయి కాదు, 35%కి పోవాలా పోతాయి అన్నది నిరూపించాలి. ఇది ప్రతి కార్యకర్త మనమందరం కంకణం కట్టుకోవాలా, సంకల్పం కట్టుకోవాలా.
ఈ సంకల్ప బలమే మన ఆత్మవిశ్వాసం. మోదీ గారికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం ఫ్రెండ్స్. తెలంగాణకి మీకు నేను పాదాభివందనం చేసి చెప్తున్నా. టాగోర్ సినిమా గుర్తుపెట్టుకోండి, వారానికి అట్లీస్ట్ 2 గంటలు మీరు ఒక ముగ్గురిని తయారు చేయండి. కేవలం ఏం చెప్తున్నది అననే చెప్పండి. కాంగ్రెస్ ఈయన చరిత్ర మేము ప్రతిసారి పరిచయం చేసుకుంటూ వచ్చినాం. మీ కొత్త తెలివని విషయాలు కూడా మేము ముంగడికి తీసుకొని వచ్చినాం. ఆ విషయాలు మీరు ఒక 10 నిమిషాలు అన్నం తినేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు, లేదా మీ ఫ్రెండ్స్తో ఏదైనా మజాక్ మస్కరా పనాలు చేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నప్పుడు, మీ పిక్నిక్లు ఉన్నప్పుడు, వాటెవర్ ఇట్ మేబీ, ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ తీసుకురండి. ఈ దేశానికి మేము రాజకీయం నాకు ఇష్టం ఉండదు. ఎస్, రాజకీయం మీకు ఇష్టం ఉండకపోవచ్చు, బట్ ఆ రాజరికంతోనే మన పరిపాలన. ఈ నయవంచకులు రాజకీయాలు వెళ్తే మనకు మిగిలేది విషమే. అదే ఒక నాయకుడు మన నాయకత్వం వహిస్తే మనకు మిగిలేది మాట్లాడుకోనికే దొరికేది విషయమే. విషయం కావాలనా లేదా చచ్చిపోనికే ఇచ్చే విషం కావాలనా మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మీకు ఒక కొత్త కథనం పరిచయం చేస్తున్నది.